హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియాంక రావు గారి అమ్మాయి ఎస్ ఈరోజు మనము ఎక్కడున్నామంటే మీకు చూస్తేనే తెలిసిపోతుందండి నేను ఎక్కడో ఒక షోరూంలో ఉన్నానని చెప్పేసి నేను వచ్చేసి ఎంఎస్సీ జ్యువెల్స్ రాజమండ్రిలో ఉన్నానండి రీసెంట్గా ఓపెన్ అయింది మొన్న దసరా రోజు 7th October సో ఇక్కడ మనతో పాటు కల్పన గారు కూడా ఉన్నారు యా అమ్మ పిన్ని అనమాట యాక్చువల్లీ నేను ఆల్రెడీ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ నేను తీసుకున్నవన్నీ కూడా నేను చూపించానండి పార్ట్ 1 పార్ట్ 2 చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి నాకు వచ్చాయి అండ్ బాబాయ్ కాల్స్ కూడా చాలా వచ్చాయి చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళు షోరూంలో సిల్వర్ ఉంది కదా నేను ఈరోజు సిల్వర్ జ్యువెలరీ సారీ సిల్వర్ కలెక్షన్ అనేది చూపించేస్తాను సో యా చూసేద్దాము సిల్వర్లో నేను వెయిట్ కూడా చెప్తాను ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో కూడా చెప్తాను ఇది అష్టలక్ష్మి చెంబు చాలా చాలా బాగుంది అసలు ఈ అష్టలక్ష్మి చెంబు ఎన్ని గ్రామ్స్ ఉందనేది చూసేద్దాము ఇది వచ్చేసి 177.8 grams ఉందండి మనకి ఇక్కడ ఎంఎస్సీ జ్యువెల్స్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే తరుగు మజూరీ అనేది ఉండదండి ఓన్లీ సిల్వర్ కాస్ట్ ఎంత ఉన్నది అనేది అంతే వేస్తారనమాట సో తొందరగా వచ్చేసి సిల్వర్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళందరూ వచ్చేయండి ఇది వచ్చేసి రాజమండ్రిలో ఉంది సో ఇంకా ఐటమ్స్ చూసేద్దాము ఇవన్నీ కూడా చెంబులేనండి సో నేను ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు బౌల్ వెండిది బౌల్ దీని వెయిట్ ఎంత ఉందో కూడా నేను చూపిస్తాను మీకు ఇది వచ్చేసి 103 grams ఉందండి మీకు ఒక ఐడియా కోసం అని చూపిస్తాను ఇది ఇక్కడ ఉన్న దాంట్లో పెద్ద సైజ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేవి ఉన్నాయండి ఇక్కడ సెకండ్ లైన్లో చూస్తే మాత్రం అన్నీ చిన్న చిన్నవి గిన్నెలు అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు క్యూట్గా డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ప్రతి దానిపైన కూడా అండ్ ఇక్కడ వచ్చేసరికి వెండివి కంచాలు పళ్ళాలు ఉన్నాయి ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అసలు దీనిపైన దీని వెయిట్ ఎంత ఉంది అనేది నేను మీకు చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి అవి బీట్స్ ఎంత వెయిట్ ఎంత ఎంత పడింది అని చెప్పేసి సో మీకు ఈ వీడియోలో తెలుస్తాయి అన్నీ కూడా ఇది వచ్చేసి 381 grams ఉందండి డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అసలు ఇంకా వెండి కంచాలు కూడా ఉన్నాయి నేను అన్నీ చూపించట్లేదండి కొన్ని కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఎస్ ఇక్కడ చూసినట్టయితే దీపారాధన కుందులు ఉన్నాయి పికాక్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది 193 వెయిట్ చేస్తాము యా పికాక్ వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు మీడియం సైజ్ అన్నమాట ఇవి దీని వెయిట్ ఎంతో చూసేద్దాం మనం ఇవి వచ్చేసి 193 grams అండి ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపారాధన కుందులు మీకు ఈలోపు వెనకాల కనిపించేసి ఉండొచ్చు అవి చెరుకు చెట్లు అన్నమాట అన్నీ సిల్వర్లోనే చెరుకు అరటి చెట్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లు అన్నీ కూడా వస్తున్నాయి కదా ఇది వచ్చేసి చెరుకు ఇది వెయిట్ ఎంత ఉందనే చూసేద్దాము
ఇదొచ్చి 47 గ్రామ్స్ ఉందండి చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ లో కనిపిస్తాయి ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ చెరుకు చెట్లు మీడియం సైజ్ అన్నమాట సో యా ఇప్పుడు ఇటు సైడ్ చూసేద్దాము పైన వచ్చేసరికి మొత్తం గ్లాసెస్ ఉన్నాయండి డిఫరెంట్ సైజ్ ఆఫ్ గ్లాసెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఇది చూడండి చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా నాకు చాలా చాలా నచ్చింది సైజ్ చిన్నగా ఉన్నా కూడా క్యూట్ గా ఉంది షేప్ చాలా బాగుంది ఇది దీని weight ఎంత చూసేద్దాం ఇది వచ్చేసి 32.6 గ్రామ్స్ అండి ఫ్లవర్ లో కుంకుమ పసుపు వేసుకునేదండి ఇది పెద్ద సైజ్ నేను చూపించేది పెద్ద సైజ్ చిన్న సైజెస్ కూడా ఉంటాయి yes దీని weight వచ్చేసి 75.4 గ్రామ్స్ టూ ఫ్లవర్స్ లా ఉంటాయండి పసుపు కుంకుమ వేసుకునేదన్నమాట సెకండ్ లైన్ వచ్చేసరికి ఇదంతా కూడా డిఫరెంట్ సైజ్ ఆఫ్ బౌల్స్ అండ్ ఇది వచ్చేసరికి దీపం పెట్టుకునేవండి దీపారాధన కుందులు ఇలా వేసుకుని ఒత్తి ఇక్కడి నుంచి తీసుకుని రావాలన్నమాట కొంచెం డిఫరెంట్ ఇది ఇవి కూడా దీపారాధన కుందులే కానీ వీటిని కుబేర కుందులు అంటారు యాక్చువల్లీ పెద్ద సైజ్ అయితే సేల్ అయిపోయినాయి యా ఇక్కడ వచ్చేసి కుంకుంబర్ను చూసేసరికి మనము చూడండి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సైజెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి త్రిశూలం ఎంత బాగుందో ఇది పెద్దదే చూపిస్తున్నానండి మీడియం సైజ్ది ఇది వెయిట్ ఎంత ఉందో చూసేద్దాం ఇదొచ్చేసి 10 గ్రామ్స్ ఉందండి ఈ సైజ్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి కడియాలన్నమాట చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి కొంచెం లావుగా ఉన్నాయండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది స్క్రూస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కీ చైన్స్ అన్నమాట ఇవి వచ్చేసి సిల్వర్వి పట్టీలండి మొత్తం అన్నీ కూడా పట్టీలే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో వెయిట్ ఫ్లవర్స్ అండి అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి సిల్వరే అన్నమాట కానీ గోల్డ్ కలర్లో కనిపిస్తాయి వచ్చేసి సిల్వర్లో కనిపిస్తాయి ఇవి వచ్చేసి 43 గ్రామ్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎస్ ఈ సెక్షన్ అంతా చూసేసారు కదా చెప్పాను కదా మనకి ఇక్కడ తరుగు మజూరీ అనేది ఉండదు అసలు సిల్వర్ వెయిట్ ఎంత ఉందో అంతే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం మనం రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా కంపల్సరీ విజిట్ చేయండి మాక్సిమం అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మండపాలు రింగ్స్ లక్ష్మీదేవి వినాయకుడు ప్లేట్స్ తులసి కోటలు అన్ని రకాలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ దేవుళ్ళని అయితే నేను మీకు చూపించేస్తున్నానండి లక్ష్మీదేవి వినాయకుడు హనుమాన్ వెంకటస్వామి అన్నీ కూడా ఇట్లా నామాలు అన్నీ ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇదిగోండి ఇది వచ్చేసి చిన్న సైజ్ అన్నిట్లో ఉన్నాయండి చిన్న నుంచి పెద్ద వరకు అయ్యా ఇది వచ్చేసి ఉగ్గు గిన్ని చిన్నపిల్లలకి పోస్తారు కదా ఇది కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నది సో ఇప్పుడు మనం దేవుడు మండపాలు చూసేద్దాము భలే క్యూట్ ఉన్నాయండి ఇవి కూడా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి అన్నమాట అసలు చిన్న చిన్న మండపాలు అయ్యా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి పెద్ద సైజ్ అన్నమాట 108 ఫ్లవర్స్
ఇదొచ్చేసి లక్ష్మీదేవి ఫ్లవర్ అన్నమాట. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. లక్ష్మీదేవి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, అసలు చాలా క్యూట్ ఉన్నాయి. అసలు అండ్ ఇక్కడ చూసినట్టయితే పసుపు కుంకుమ వేసుకోవడానికి అండి చిన్న చిన్న గిన్నెలు ఎంత బాగున్నాయో. పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకోవడానికి అండ్ వీటికి ప్లేట్స్ కూడా ఉన్నాయి. అన్ని సైజెస్లో ప్లేట్స్ ఉన్నాయండి చిన్న చిన్నగా. యా ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి ఇలా కూడా వచ్చింది. ఇదే ప్లేట్లో ఇలా 3 బౌ ఇవి ఉన్నట్టు. వీటిలో మనం ఏమన్నా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మెట్టెలు చాలా బాగున్నాయి. సిల్వర్ సిల్వర్లో ఇలా ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న బిందెలండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఎస్ ఇప్పుడు ఒక ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ చూపించేస్తాను మీకు. ఇవి వచ్చేసి తోరణాలండి. ఇవ్వండి ఇలా వస్తాయి, ఇలా ఉంటుంది. మనకి లెంత్ ఇంకా కావాలంటే ఇంకా లెంత్ యాడ్ చేసి ఇస్తారు. యా మండపానికి పెట్టుకోవచ్చు అండి. మన గుమ్మానికి ఎక్కడంటే అక్కడ ఈ తోరణాలు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెండివి అన్నమాట. ఇలా మావిడాకులు వచ్చి ఇలా లక్ష్మీదేవి అన్నీ వచ్చినట్టు. అన్ని దేవుళ్ళు వచ్చారు ఇందులో. నేను ఇది వెయిట్ ఎంత ఉందో నేను మీకు చూపిస్తాను. ఈ లెంత్ వెయిట్ వచ్చేసరికి సిల్వర్ 65. ఇందులో సిల్వర్ వచ్చేసి 65 grams సిల్వర్ అండి ఉంది ఇందులో. ఎందుకంటే పైన వచ్చేసి అన్ని పూసలు వచ్చాయి. ఆ పూసలు తీసేస్తే వెండి యూజ్ చేసింది మాత్రం 65 grams అండి. చాలా బాగుంది అసలు. ఇలా వెండితో మనం డెకరేట్ చేసుకోవచ్చు మండపాన్ని. చాలా చాలా క్యూట్ అండ్ చాలా బాగుంటుంది. మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా ఉంటాయండి ప్లెయిన్లో. కావాలంటే మనకి ఇలా యాడ్ చేసిస్తారనమాట ఫ్లవర్స్. యా చూసారు కదండి ఎంఎస్సి జ్యువెల్స్లో ఉన్న సిల్వర్ అంతా కూడా నేను ఈరోజు చూపించేశాను. అండ్ కొన్ని కొన్ని వెయిట్ కూడా మీకు చూపించాను మీ ఐడియా కోసం. సో తొందరగా వచ్చి మీరు తొందరగా షాప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంఎస్సి జ్యువెల్స్ అండి రాజమండ్రి. నేను కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను అండ్ అడ్రస్ కూడా పెడతాను నేను. అండ్ మనకు వచ్చిన మంచి ఇది ఏంటంటే ఇక్కడ తరువు మజూరి అనేది ఉండదు. సిల్వర్ కాస్ట్ ఎంతో అంతే అన్నమాట. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రావు గారి అమ్మాయి.